Hello everyone, welcome to Ramesh Uradi YouTube channel. I am Ramesh Uradi. Eppatlage maro notification tho mee munduku vachanu. Notification vivaralu ganaka chusukunnatlayite manaku ee notification manaku notla printing press samstha lopala udyogalaku sambandhinchina notification. Indulopala manaku junior technician udyogalaku sambandhinchina notification anedi vidudalaindi. Vidiki sambandhinchi manam online lo application chesukovalchu untundi. Ivanni kuda prabhutva permanent udyogalu ee notla printing samstha మనకు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి పూర్తులు అనేది వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఆ నోటిఫికేషన్ యొక్క విద్యార్హతలు మరియు జీతము, అప్లికేషన్ విధానం అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందొచ్చు. ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్లు కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది మనకు 15వ తారీఖు నుంచి మొదలయ్యి 14 నవంబర్ 2022 వరకే ఉంటుంది. అంటే 15 అక్టోబర్ 2022 నుంచి 14 నవంబర్ 2022 నుంచి 22 వరకు మనకు లాస్ట్ డేట్గా ఉంది. సో 14 నవంబర్ 2022 అనేది చివరి తేదీగా ఉంది. ఆ రోజు వరకు కంపల్సరీగా అర్హతలు ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్కి సంబంధించి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకు డిసెంబర్లో లేదా జనవరిలో ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ పోస్టులకి మనకు బ్యాంక్ నోట్ ప్రెస్ దివాస్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో దాని లోపల మనకు ఈ సంస్థ అనేది ఉంది. అయితే ఇది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉంటుంది. దీనికి సంబంధించి వివిధ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. వాటికి కూడా ఇదే సంబంధించిన కంపెనీ కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. దీనిలో ఉన్న పోస్టులు కనుక చూసుకుంటే మనకు జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి. 14 ఉద్యోగాలు ఉంటున్నాయి. పే స్కేల్ వచ్చేసి మనకు 18,780 రూపాయల నుంచి 67,390 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే స్కేల్. 25 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా మొత్తం పోస్టుల్లో అన్రిజర్వ్ పోస్టులు 10 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 1 అనేది ఉంది. మొత్తం మనకు 14 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. విద్యార్హతలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇది జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్కి సంబంధించి ఉంది కాబట్టి దీనిలో ఫుల్ టైం ITI సర్టిఫికేట్ recognized from NCVT, SCVT in printing trade, litho offset machine minder, letter press machine minder, offset printing, plate making, electroplating, full time ITI in plate maker cum impositor, hand composting, leda full time diploma in printing technology from recognized university anicharu. లేదా ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్ టు 5 years, SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC వాళ్ళకి 3 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 years అనేది కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. మినిమం మాత్రం 18 years ఉండాలి. అది కూడా లాస్ట్ డేట్ వరకు కంపల్సరీగా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కలిగి ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు 600 రూపాయల ఫీజు అనేది జనరల్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటుంది. 200 రూపాయలు మాత్రం ఇంక్లూడింగ్ GST మనకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు ఉన్న ఈ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అప్పుడు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు చూసుకున్నట్లయితే మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 questions వస్తాయి 75 marks. జనరల్ అవేర్నెస్ 15 questions వస్తాయి 15 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 questions 15 marks. లాజికల్ రీజనింగ్ 10 marks 10 questions. అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్ టు 10 marks 10 questions వస్తాయి. 100 questions వస్తాయి. 125 marks 120 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ల్లో మనకు బైలింగ్వల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో ఉంటాయి, బీహార్కి పాట్నా, ఢిల్లీలో ఉంటుంది, గుజరాత్ అహ్మదాబాద్, వడోదర, కర్ణాటక బెంగళూరు, మధ్యప్రదేశ్ భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, మహారాష్ట్ర ముంబై, నాగ్పూర్, పూణే, రాజస్థాన్, జైపూర్, వెస్ట్ బెంగాల్, కోల్కతాలో ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది, ఫోటో కావాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ కావాల్సి ఉంటుంది, దాంతోపాటుగా హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ చేయండి, పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.